నమస్తే, వెల్కమ్ టు వైజాగ్ లోకల్ న్యూస్. నేను శ్రీనివాస్. ముందుగా బులెటిన్ హెడ్లైన్ చూద్దాం. విశాఖ జిల్లా పెందుర్తిలో దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధాల వల్ల కత్తులతో దాడులు. పెందుర్తి మండలం వేపగుంటలో ఈ ఘటన చోటు చేసుకుంది. శ్రీకాకుళం జిల్లా వీరమండలం ప్రాంతానికి చెందిన గేదెల రాము పెందుర్తి అంబేద్కర్ నగర్ కు చెందిన నవజీవన్ కు తన చెల్లెనిచ్చి 15 సంవత్సరాల క్రితం వివాహం చేశాడు. 10 సంవత్సరాల వరకు వారి వైవాహిక జీవితం సాఫీగా జరిగింది. గత 5 సంవత్సరాలుగా బావమరిది అయిన నవజీవన్ కు వేపగుంట ప్రాంతానికి చెందిన ఒక మహిళతో వివాహేతర సంబంధం ఏర్పరచుకున్నాడు. విషయం తెలుసుకున్న బావ గేదెల రాము ప్రశ్నించగా, గత రాత్రి వేపగుంట ప్రాంతంలో నవజీవన్ ఆయన అనుచరులు కత్తితో దాడికి పాల్పడ్డారు. తలపై దాడి చేయటంతో కుప్పకూలిపోయాడు. దీంతో స్థానికులు హుటాహుటిన గేదెల రామును స్థానిక గోపాలపట్నంలో ఉన్న ఒక ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నా పేరు రాము. మా పాపకి 15 సంవత్సరాలు పెళ్ళి అయింది. 10 సంవత్సరాలు చూసుకున్నాడు. 5 సంవత్సరాల నుంచి ఇంకొక ఆమె అక్రమ సంబంధంతో ఇంకొక ఆమెతో ఉన్నాడు. మా పాప ఏదో ఊరి అట్లా వేసుకుంటే ఏమన్నా చేస్తున్నావంటే నేను వచ్చాను, వాళ్ళని దగ్గర ఉన్నావంటే నేను వెళ్ళాను. అక్కడికి వెళ్ళి కత్తితో నడవడం జరిగింది. ఎవరు కొట్టారు మిమ్మల్ని? మా బామ్మ. ఎందుకు కొట్టాడు? ఎందుకు పెట్టాడంటే మా పాపని మా చెల్లిని 3 నిమిషాలు పెడుతున్నాడు ఉంటున్నాడని నడవడానికి వెళ్ళాను. అడగడానికి వెళ్తుండేటప్పుడు మా తోడు కాసి ఆపుకుంటున్నాను గుడి దగ్గర. మెయిన్ సెంటర్లో రాత్రి 8:30 నన్ను నరికాను. ఎంతమంది? ప్రస్తుతానికి ఒకటి ఉన్నాడు, దాని వెనక 3 ఉన్నారండి. నన్ను నరకడం ఒకడే, ఇంకా మా పొలంలో 5 ముగ్గురిని ఎంట పెట్టారు. అది రౌడీ రౌడీ స్టేట్లో ఉండాలి.